ఇది పడుతుంది ఇప్పుడు గోరిలో వీడియో లేకపోతే చర్యలు తీసుకోవాలి. ఉత్మాన్ చెరువు బూడుస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పైన వెంటనే ఉత్మాన్ చెరువును మట్టితో బూడుస్తున్నటువంటి వారిని వెంటనే చర్యలు తీసుకోవాలి. మాట్లాడిన తర్వాత ఇది ఓకే అయింది అనుకో. ఇలాంటి వాళ్ళకు ఎవరికి ఇల్లు లేకుండా వాళ్ళు ఖచ్చితంగా చెప్తాం కదమ్మా. నిలబడాలి మనం. ఉత్మాన్ చెరువు పరంప చెరువుని వెండి ఇక్కడ చెరువు నిర్మించినారు గతంలో. ఇక్కడ మున్సిపాలిటీ వెంటనే ఉత్మాన్ చెరువును కబ్జా చేసుకున్నారు వెంటనే ఉత్మాన్ చెరువును కబ్జా చేసుకున్న వారి పైన వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి ఉత్మాన్ చెరువు బుడుస్తున్న వారి పైన వెంటనే ఉత్మాన్ చెరువును కబ్జా చేసుకున్న వారి పైన వెంటనే మరి ఉత్మాన్ చెరువు సంబంధించిన కాలవ 120 అడుగులు ఉంది. గత 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి 120 అడుగులు ఉన్న నా కాలవ బూడ్చేసి దారి కనిపించకుండా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మరి ఇక్కడ దారి కాలవ అనేది కనబడలేదు. మరి ఉత్మాన్ చెరువు పటాన్ చెరువు అనేది ఏ విధంగా ముందు నీళ్లు వెళుతున్నో వర్షాకాలంలో నీళ్లు వెళుతున్నాయో అదే విధంగా వెళ్లడానికి దారి చూపించాలని చెప్పి ప్రభుత్వాన్ని మనం తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇక్కడ ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈ చెరువును గవర్నమెంట్ భూమిని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుస్తున్నారు. ఆ విధంగా జరగకూడదని చెప్పి మేము అధికారులు ఒకటి అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న చెరువు చూపించాలా కానిపక్షంలో ఇక్కడ ఉండే ఇండ్లు లేని పేద కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు. ఆ కుటుంబాలకి ఇక్కడ ఉండే భూమి ప్రతి ఒక్కరికి కూడా 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కాని సమక్షంలో ఇక్కడ ఉండేటువంటి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇక్కడ కబ్జా చేసేగిన మనం సిపిఐ తరఫు నుంచి ఖచ్చితంగా అడ్డుపడి దీన్ని నిలిపేస్తామని చెప్పి మేము సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం. సంవత్సరాల నుంచి ఇండ్లు లేక బాడిగిండ్లలో ఉన్నాము మేము. బీడీ కార్యక్రమంలో చేసేది పనులు చేసుకునేది కష్టపడుకుంటా ఉన్నాము. మాకు ఇండ్లు లేదు, ఏం లేదు. ఏమో మీరు భూమి ఇస్తే మేము గుడిసెన్నా వేసుకొని ఉంటాము సంసారము. గాంధీనగర్లో బాడిగి ఇంట్లోనే ఉన్నాము మేము. 20 నెలల నుంచి ఉన్నాము. ఇంతకుముందు మీరు స్థలం కావాలని ఎవరికి అడగలేదు? అప్లై పెట్టినాము, ఏడాడనో అప్లై చేసినాను. అవి ఏంటో ఇవి ఇస్తారని కట్టాలి కాడ ఇస్తారని ఆడా చేసినాము. ఏడా కానీ రాలేదు. మాకి చేసి మాకు స్థలాలు ఇస్తే మేము గుడిసెలు వేసుకొని సంసారం ఉంటాం. లేదంటే గన మేమే వచ్చి కబ్జా చేసుకుంటాం. ఈ రోజు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కదిరి సమితి ఆధ్వర్యంలో పుత్తుమాన్ చెరువు మదనపల్లి రోడ్డు పుత్తుమాన్ చెరువు దగ్గర కాలువను పరిశీలించడానికి రావడం జరిగింది. కాలువను పరిశీలిస్తుంటే 120 అడుగుల వెడల్పుతో ఉన్న కాలువని ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తర్వాత భూ కబ్జాదారులు ఆ కాలువను కబ్జా చేసి దారి నీళ్లు వెళ్లాల్సిన దారిని కూడా అడ్డగించి ఆ దారి లేకోకుండా ఇబ్బంది పాలు చేస్తున్నారు. తర్వాత ఇక్కడ 2 ఎకరాల 31 సెంట్ ప్రభుత్వ భూమి ఈ 301 సర్వే నెంబర్లో ఉన్నది, అది కూడా కబ్జా చేసుకున్నారు. మనం ఇంత మునుపు నానా దర్గా దగ్గర వచ్చిన ఈ అకాల వర్షాల వల్ల కదిరి ప్రాంతం ఎంత అతలాకుతలమైందో చూస్తున్నాము. ఆ రోజు జరిగిన అటువంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఎంఆర్ఓ ఆఫీస్ వారికి, ఆర్డీఓ వారికి, కలెక్టర్ వారికి ఒకటే విన్నవించుకుంటున్నాం. అయ్యా, ఇక్కడ 120 అడుగులతో పారుతున్న నీటిని కాలువని
గుర్తి కామ్రేడ్స్ ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కదిరి టౌననందు మైనారిటీ పంక్షనల్ ఎదురుగా ఉన్నటువంటి పటాన్ చెరువు అనేది ఇక్కడ ఉన్నది గతంలో ముందు నుంచి ఉన్నది తర్వాత లాల్కొండ అనే అక్కడ పెద్ద కొండ ఉంది ఆ కొండలో నుండి వచ్చే నీరు ఆధారంగా 120 అడుగుల వెడల్పుతో కాలువతో ఇక్కడ చెరువు నిర్మించారు గతంలో కొన్ని సంవత్సరాల కిందటే దానికి ఆధారంగా ఇక్కడ కదిరిలో ఉన్నటువంటి కొంతమంది భూకద్వాదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అధికారులకు అనుకూలంగా ఉండి చెరువంతా దాదాపు అంటే 20 అడుగుల హైట్తో టిప్పర్లతో మట్టి నింపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి 301 సర్వే నంబర్లో పటాన్ చెరువులో 2 ఎకరాల 31 సెంటి పరంపోగు ఉన్నందున అది కూడా మట్టితో వేసుకుంటూ ప్లాట్లు వేసేసి దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు అంటే ఈ కదిరి మున్సిపాలిటీలో ఈ మెయిన్ రోడ్డు పక్కన ఇంత అన్యాయంగా ఎక్కడ అంటే మన రాష్ట్రంలో మన జిల్లాలో మన ఎక్కడ కూడా చెరువులు చెరువులే బూడిసేసి ప్లాట్లు వేసిన సందర్భం ఎక్కడ కనిపించల ప్రత్యక్షంగా చూడండి అది చెరువు మట్టి ఎంత హైట్ దొల్నారో అది కొండ నుంచి వచ్చే నీళ్ళ ఆధారంగా 120 అడుగుల వెడల్పుతో వచ్చే ఫోర్స్కే చెరువులోకి ఇక్కడ ఎనకున్న పుత్తుమాన్ చెరువులోకి ఎటువంటి ఆటంకం లేకుండా ఆ వర్షపు నీరు యథావిధిగా చెరువులో కలిసినట్టు తర్వాత ఇక్కడ ఒక చిన్న చెరువు కుంట అనేది కూడా ఇంతకు పూర్వము ఒక 50-60 సంవత్సరాల ముందు ఉండేదంట ఆ చెరువు ఎక్కడ ఉండేది ఆ కుంట ఎక్కడ ఉండేది అది కూడా గుర్తించాలి మీరు తర్వాత ఇదే ప్రాంతంలో 2 ఎకరాల 31 సెంటు ప్రభుత్వ భూమిని కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జా చేశారని మాకు వచ్చినది ఈ వచ్చిన దాన్ని ఈ కాలువని తర్వాత ఇక్కడ చెరువుని కుంటని ఈ కబ్జా అయిన భూమిని భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఒకటే హెచ్చరిస్తోంది ప్రభుత్వ అధికారులకు ఎంఆర్ ఆఫీస్ వారికి కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ గారికి అయ్యా ఇక్కడ జరుగుతున్న అసంఘటిత అక్రమాలను కాలువల్ని కుంటని ప్రభుత్వాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం లేని పక్షంలో భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా రాబోయే దినాల్లో పోరాటాలు జరపాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం పటాన్ చెరువు అంటారు ఈ చెరువు అనేది కొంత జనానికి భూములు ఉన్నాయి ఇక్కడ దాన్ని ఆధార చేసుకుని ఇక్కడ 2 ఎకరాల 33 సెంట్లు పరంపో ఉంటే దాన్ని కూడా ఎత్తేసారు రియల్ ఎస్టేట్ అప్పుడు కోర్టు మీద వస్తుంది కరెంట్ ఉంది అక్కడ మనకి.